నేషన్ శ్రీకా వెల్కమ్ టు హోకస్ పోకస్. ప్రతి ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్ లో కూడా మీ అందరికి కొత్త కొత్త మ్యాట్రిక్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. సో మరి మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? రైట్. సో మరి ఈ రోజు అయితే ఫస్ట్ మ్యాట్రిక్స్ చూపించబోతారా, చూసి ఎంజాయ్ చేయండి. ఆల్రైట్ బ్రదర్, సో మరి ఈ రోజు అయితే మన హోకస్ పోకస్ ప్రోగ్రామ్ లో మన ఫస్ట్ మ్యాట్రిక్ చూపిస్తాను, బాగా చూసి ఎంజాయ్ చేయండి. సో నా దగ్గర అయితే 2 బ్లాక్ కలర్ స్ట్రైకర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా హ్యాండ్ కప్స్ కూడా వెనక్కి వేసుకుంటున్నాను. సో నా చేతులు ఇంకేం లేదు, ఖాళీ చేతులు. సో మరి ఇక్కడైతే నా దగ్గర ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 2 బ్లాక్ కలర్ స్ట్రైకర్స్ ఉన్నాయి. సో మరి 2 బ్లాక్ కలర్ స్ట్రైకర్స్ ని కూడా మనం మ్యాజిక్ చేసి అందరినీ కూడా ఇంప్రెస్ చేయాలి అంటే, సో మరి ఏదో ఒక హైట్స్ తీసుకుందాం, ఏదో ఒక వైపు. సో మరి ఈ యొక్క వైపు ని తీసుకుని జస్ట్ ఈ బ్లాక్ స్ట్రైకర్ ని దానిలో ప్లేస్ చేస్తున్నాను. ఇంకేం చేయటం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మ్యాజిక్ మంత్రం ఆబ్రాకడాబ్రా. సో మరి ఈ మంత్రం చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా? ఆల్రైట్, సో జస్ట్ వాచ్. సో మరి మంత్రం చెప్పిన తర్వాత మన బ్లాక్ స్ట్రైకర్స్ రెండు కూడా రెండు కలర్స్ అయిపోయాయి. సూపర్ కదా. సో మరి ఇదే రకంగా వెనకాల వైపు కూడా ఏదో ఒక మ్యాజిక్ చేద్దాం. సో మరి ఒకవైపు అయితే మనకి రెండు కలర్స్ వచ్చాయి, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో మరి వెనకాలైతే అలాగే బ్లాక్ కలర్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని కూడా మనం ఒకే బ్లాక్ ని ఇంకొక బ్లాక్ తో జస్ట్ టచ్ చేసి మళ్ళీ మన మ్యాజిక్ మంత్రం వాడదాం, ఆ ప్రకదాబ్రా. సో జస్ట్ వాచ్. సో మరి ఇదే మ్యాజిక్ మంత్రం మళ్ళీ చెప్పిన తర్వాత వెనకాల ఉన్న 2 బ్లాక్ కలర్స్ కూడా వావ్. సో మరి రెండు మళ్ళీ కలర్స్ వచ్చాయి, కొత్త కలర్స్. ఇట్స్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. సో మన దగ్గర అయితే ఇప్పుడు బ్లాక్ కలర్స్ కాస్త మొత్తం కలర్స్ అయిపోయాయి. సో మరి దీన్ని కావాలంటే శుభ్రంగా చెక్ చేయొచ్చు, ఇదంతా కూడా పర్మనెంట్ కలర్ లాగా వచ్చేసింది. సో మరి మ్యాజిక్ మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, మరొక మ్యాజిక్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఆల్రైట్ పిల్లలు, సో మరి ఫస్ట్ ట్రిక్ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి ఇదే ఎపిసోడ్ లో మరొక ట్రిక్ తో మీ అందరి ముందుకి వచ్చాను. సో మరి చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఆల్రైట్ పిల్లలు, సో మరి నెక్స్ట్ ట్రిక్ కోసం నా దగ్గర అయితే 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ ఏంటో మీ అందరికి కనిపిస్తున్నాయి. సో ఇందులో రెండు మాత్రం రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకొకటి బ్లాక్ కలర్ కార్డ్ ఉంది. సో మరి సెంటర్ లో ఉన్న బ్లాక్ కలర్ కార్డ్ ఏంటో, మిగతా రెండు కార్డ్స్ ఏంటో కూడా ఇప్పుడు చూడాలి కాబట్టి. సో మరి జాగ్రత్తగా చూడండి, నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయని చెప్పాను. సో మరి రెండు 6 ఉన్నాయి, ఒకటి మాత్రం జే ఉంది. సో మరి ఈ సింబల్ స్పేడ్స్ అంటాం కాబట్టి ఇది 6 ఆఫ్ స్పేడ్స్, ఇది జే ఆఫ్ స్పేడ్స్ అండ్ ఇది 6 ఆఫ్ స్పేడ్స్. సో మరి సెంటర్ కార్డు మన బ్లాక్ కార్డ్ ఏముంది, జే ఆఫ్ స్పేడ్స్ ఉంది కదా. సో మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ 3 కార్డ్స్ లోంచి సెంటర్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఆ కార్డుని బయటకు తీస్తున్నాను. ఓకే, సో మరి నేను ఇప్పుడు తీసిన కార్డ్ ఏంటి, జే ఆఫ్ స్పేడ్స్. సో మరి నా దగ్గర అయితే ఇంకో 2 కార్డ్స్ ఉన్నాయి. ఆ 2 కార్డ్స్ ఏంటో జాగ్రత్తగా చూడండి, రెండు కూడా 6 కార్డ్స్ ఉన్నాయి. సో ఇది 6 ఆఫ్ స్పేడ్స్ అండ్ ఇది కూడా 6 ఆఫ్ స్పేడ్స్. సో మరి ఈ రెండు కార్డ్స్ ని పక్కన పెట్టేస్తే, సో మరి సెంటర్ ఉన్న కార్డ్ ఏంటి ఇందాక మీరు చూసింది, ఇట్స్ జే ఆఫ్ స్పేడ్స్ కదా. సో మరి ఈ జే ఆఫ్ స్పేడ్స్ ని నా మ్యాజిక్ పవర్ ఉపయోగించి, సో మరి అదే మ్యాజిక్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రకంత అబ్రా. సో మరి జాగ్రత్తగా వాచ్ చేయండి, ఇందాక మీకు చూపించిన జే ఆఫ్ స్పేడ్స్ ఈ సెంటర్ కార్డ్ తీసి పెట్టాను. సో మరి ఈ కార్డ్ ఇప్పుడు ఏమైందో చూద్దామా? రైట్, సో అది కూడా 6 ఆఫ్ స్పేడ్స్. సో మరి నా దగ్గర ఇందాక మీకు చూపించినట్టు రెండు 6 ఆఫ్ స్పేడ్స్ మధ్యన ఉన్న జే కూడా 6 ఆఫ్ స్పేడ్స్ అయిపోయింది. సో మరి మ్యారేజ్ చూసి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, ఇంకొక ట్రిక్ తో మీ అందరి ముందుకి రాబోతున్నాను. ఆల్రైట్ పిల్లలు, సో మరి 3 ట్రిక్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో మరి ఈ ట్రిక్ అయితే మీ అందరికీ కూడా నేర్పించబోతున్నాను. సో మరి బాగా చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి అందరూ కూడా. సో మరి ఈ ట్రిక్ కోసం నా దగ్గర అయితే నార్మల్ కర్చీఫ్ ఉంది, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇట్స్ నార్మల్ కర్చీఫ్. సో ఈ కర్చీఫ్ కి ఎటువైపు కూడా ఏమీ లేదు, ఇట్స్ నార్మల్ కర్చీఫ్. సో మరి ఈ కర్చీఫ్ ని సాధారణంగా అందరూ కూడా చెమట పడితే తుడుచుకుంటూ ఉంటారు. సో మరి అదే కర్చీఫ్ ని మ్యాజిక్ కోసం వాడాలి అంటే సింపుల్ ట్రిక్, చాలా జాగ్రత్తగా చూడాలి. సో మరి నేను ఈ కర్చీఫ్ ని జస్ట్ ఒక ఎడ్జ్ తీసుకొని సెంటర్ లోని జస్ట్ లా తిప్పుతున్నాను. ఓకే, జాగ్రత్తగా వాచ్ చేయండి. సో ఈ సెంటర్ లోని ఒక పాయింటెడ్ పిన్ లాగా పైక్ చేశాను కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మరి తప్ప ఇంకేం లేదు నా చేతుల్లో. సో మరి ఇప్పుడైతే జస్ట్ ఎలాగో పొడుగు చుట్టూ ఉంది కాబట్టి ఒక వెంట్రుక తీసుకున్నాను. ఓకే, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఒక వెంట్రుకని దాని పైన జస్ట్ ఇలా కట్టి దానికి ముడేశాను. రైట్, సో మరి నాకైతే ఇక్కడ వెంట్రుక కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? లేదు కదా. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఇక్కడ ఉంది వెంట్రుక. సో మరి ఇదే వెంట్రుకని జస్ట్ ఇలా లాగ్గానే వా. సో ఆ కర్చీఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. సో మరి ఇదే కర్చీఫ్ ని వదిలేస్తే అదే ప్లేస్ లోకి మళ్ళీ ఉంటుంది. సో మరి ఇదే కర్చీఫ్ ని మళ్ళీ పట్టుకున్నాను. రైట్, సో మరి ఈ ట్రిక్ మీ అందరూ కూడా చేయాలి అంటే చాలా సింపుల్, ఏది కష్టపడక్కర్లేదు దీనికి. సో మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీకు నేర్పించబోతాను ఈ ట్రిక్ ని. సో ఈ కర్చీఫ్ ని సెంటర్ లో, ఏం లేదు ఇందులో ఎక్స్ట్రా, ఏం చేతుల్లో లేదు. ఓకే, ఎంప్టీ హ్యాండ్స్,
సో మరి ఈ ట్రిక్ కోసం నార్మల్ కర్చీఫ్, ఏ కర్చీఫ్ అయినా బాగుండదు, కొంచెం థిన్గా ఉన్న కర్చీఫ్ తీసుకోవాలి. ఓకే, మరీ స్ట్రాంగ్ ఉన్నది కాకుండా సన్నగా ఉన్న కర్చీఫ్ తీసుకుంటే బాగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. సో మరి ఈ కర్చీఫ్ని ఎక్కడో దగ్గర జస్ట్ ఒక ఎడ్జ్ పట్టుకొని సెంటర్లోని ఒక ఏదో ఒక పాయింట్ తీసుకుని దాన్ని పట్టుకోవాలి. ఓకే, దాన్ని పట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్లోకి, లోపల నుంచి బయటికి ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, కర్చీఫ్ అంతా కూడా టైట్ అవుతుంది. సో మధ్యలో పాటలు పట్టుకున్న పైకి తీసుకొస్తే ఒక పాయింట్ వస్తుంది, రైట్? సో మరి ఇదే కర్చీఫ్ని పాయింట్ చేసింది పైకి తీసుకొచ్చాను కదా. సో ఇప్పుడైతే ఇందాక మీకు చూపించినట్టు హెయిర్ తీసుకున్నాను కదా, సో మరి వెంట్రుక నిజంగా తెంపాల్సిన లేదన్నా అందులో చుట్టూ పీక్కోవద్దు దయచేసి. సో మరి జస్ట్ యాడ్ చేయాలి, వెంట్రుక నిజంగా తెంపినట్టుగా ఇలా యాడ్ చేయాలి. సో యాక్ట్ చేసిన తర్వాత వెంట్రుకను ఇలా పట్టుకున్నట్టు అందరికీ కనిపించదు, కానీ నిజంగా వెంట్రుక తెప్పిన ఫీల్ మీరు కనిపించాలి. సో మరి అదే వెంట్రుకను తీసుకొని జస్ట్ అలాగ దీన్ని చుట్టినట్టు అనమాట, ఈ పైన ఉంచుస్తారా ఈ ఎడ్జ్లోని ఇలా తీసుకొని దాన్ని అలా చుడుతున్నట్టుగా యాక్ట్ చేయాలి. సో చుట్టిన తర్వాత ఇలా తిప్పాలన్నమాట, అంటే దాన్ని దానికి కడుతున్నట్టుగా యాక్ట్ చేయాలి. ఓకే, కట్టేసిన తర్వాత ఇప్పుడు మీ అసలు పని అంతా స్టార్ట్ అవుతుంది. సో మీరు దీనికి కావాల్సిన ప్రాక్టీస్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా వాచ్ చేయండి. సో ఇప్పుడు ఇందాక ఏదైతే నేను వెంట్రుక పట్టుకున్నట్టుగా యాక్ట్ చేశానో అలా ఇప్పుడు నేను కట్టి చూపించాను కదా, అంటే గాల్లోనే ఏం లేకుండా చూపించాను కదా. సో మరి దాన్ని ఇలా పట్టుకున్నట్టుగా చూపించాలన్నమాట, అంటే అక్కడ ఏం లేదు కానీ అందరికీ కూడా అక్కడ ఉన్నట్టుగా చూపించాలి. సో చూపించిన దాన్ని ఇలా పట్టుకొని జస్ట్ ఇలా అనగానే ఇలా వస్తున్నట్టు కనిపిస్తుంది చూసారా. సో మరి దీనికి సీక్రెట్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, ఎవరికి చెప్పదు మీకు వచ్చేదాకా. సో మరి ఈ ట్రిక్ కోసం కావాల్సిన మెయిన్ సీక్రెట్ ఈ థమ్ ఫింగర్లో ఉంటుంది. ఓకే, సో మరి జాగ్రత్తగా చూడండి, ఈ ఫింగర్స్ 4 ఫింగర్స్ని కూడా కర్చీఫ్ని పట్టుకోవాలి, థమ్ ఫింగర్ మాత్రం కర్చీఫ్ సెంటర్లో వెనకాల వైపు మీకు కనిపించకుండా ఉండాలన్నమాట. సో ఫ్రంట్ నుంచి చూస్తే థమ్ కనిపించకూడదు, బ్యాక్ సైడ్ మీకు మాత్రమే థమ్ కనిపిస్తుంది. సో మరి దీనికోసం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ థమ్ని జస్ట్ ఇలా ఇలా కింద గోకినట్టు అనమాట. ఓకే, మీరు మామూలుగా దురదేశాలు గోక్కుంటారు కదా, అదే విధంగా కర్చీఫ్ని కూడా ఇలా కిందకి ఇలా అనాలి. సో ఇలా అంటుండే ఏమవుతుంది, కర్చీఫ్ కిందకి పైకి మూవ్ అవుతుంది కదా. సో మరి ఇదే ట్రిక్ని ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్లో చూద్దాం. సో పర్ఫార్మ్ చేయడానికి ఇందాక నేను ఏం చేశాను, ఇలా వెంట్రుక తీసుకొని దానికి ఇలా చుట్టి అక్కడికక్కడే మురివేశాను. సో మురివేసిన వెంట్రుకని ఇలా పట్టుకొని ఇలా అనగానే ఏం చేశాను నేను, జస్ట్ చెయ్యి ఎప్పుడైతే రైట్ హ్యాండ్ ఎప్పుడైతే మీరు ఇలా మూవ్ చేస్తారో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కూడా అప్పుడే ఇలా రావాలి. సో రెండు ఒకేసారి చేస్తే ఇలా ఉంటుంది, ఇంకా ఇలా చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా మీ కార్డు ఇలా లాగి అలా ఉంది, సో అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మరి ఇదే ట్రిక్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకో విషయం జాగ్రత్తగా చెప్తున్నాను వినండి, ఈ ట్రిక్ కోసం మీరు ఏదైతే కర్చీఫ్ తీసుకుంటారో అది ఎంత సన్నగా ఉంటే అంత బాగా పాయింట్ వస్తుంది. సో మరి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫింగర్ ఎవరికి కూడా కనిపించకూడదు ముందునున్న వాళ్ళకి, అండ్ చేసేటప్పుడు వెనకాల ఎవరు ఉండకూడదు. ఓకే, మ్యాజిక్ ట్రిక్ ఎప్పుడు చేయాలన్నా సరే ముందునే ఆడియన్స్ ఉండాలి. సో మీరు ఆడియన్స్ ముందున్నారంటే మీ సీక్రెట్ అంతా కూడా వెనకాల జాగ్రత్తగా హైడ్ చేయాలి, అర్థమవుతుంది కదా. సో ఇదే ట్రిక్ని మీ అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇలాంటి కర్చీఫ్తో మంచి మంచి ట్రిక్స్ ఇంకా చేయొచ్చు, మీ ముందుకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. అవునండి పిల్లలు, సో మీరు చూసారు కదా మంచి మ్యాజిక్ ట్రిక్, అది కూడా కర్చీఫ్తో, రెగ్యులర్గా వాడే కర్చీఫ్ని ఎంత మంచి విధంగా మ్యాజిక్ చేయొచ్చు మీరు కూడా చూసారు కాబట్టి. మరికొన్ని ట్రిక్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఫోకస్ ఫోకస్, బాయ్.